సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ పిల్లలు మా ఇంటి దగ్గర బోనాల పండుగకి వచ్చారంటే నారాయణ గేట్ నుంచి వచ్చారు. సో పొద్దున్నే మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారు. మా పిల్లలు అయితే ఇంటున్నారు కానీ నేను ఎక్కువనే బయటకు వచ్చిన. ఏం పేరా మీ పేరు? హరికృష్ణ. వచ్చారు నారాయణ గేట్ దగ్గర అంట ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఏ ఛానల్ని? రైటర్ మలేష్. హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే కార్ వాష్ చేస్తున్నా. ట్యాంక్ నీళ్ళు తీసుకొచ్చినా. ఇది చూడు రి, అయితే పట్టుకో. మంచి నురుగు రావాలి మమ్మీ దానికి. పెట్టుకున్నా దాని లిప్స్టిక్? అని నువ్వు పెట్టుకురా నేను లిప్స్టిక్. లైట్గా థిక్గా పెట్టుకోవాలి నువ్వు. చదువు గాయత్రి. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సెంటు కొట్టాలా? సెంటు కొట్టుకో. ఏ నాకు కొట్టకు మమ్మీ, నాకు హెడ్ఏక్ వస్తుంది సెంటు కొడితే. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బాలమన్ ముచ్చట్ల ఛానల్. సో ఈరోజు మంగళవారం. సో ఆషాఢం లాస్ట్ వారం ఇదే. సో ఈ వారము బల్గంపేటలో చాలా మంది రష్ ఉంటారు. సో మాకు ఈ 4 వారాలు ఏ రోజు కుదరలేదు. సో ప్రతి సంవత్సరం మేమైతే అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం కానీ సో ఈసారి మాకు అవకాశం లేదు. సో అందుకే కన్నకరణ వాళ్ళ అమ్మవారికి బియ్యం పోస్తారంట. సో అన్న వాళ్ళతో పాటు మేము గీట బల్గంపేట అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ఇంకేదన్నా అందరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇక పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇక మేము గీట రెడీ అయిపోయినాం. సో కార్ పొద్దున్నే వాష్ చేసేసిన. సో ఇప్పుడు పిల్లలు బయలుదేరిన తర్వాత ఏమైనా లాగుంటే కంటిన్యూ అది ఓకేనా? సో ఏమైనా లిప్స్టిక్ నచ్చలే? ఎందుకు కలిసి ఉంది చూడు, వీడియో ఎంత మంచిగా ఉంది. నీ డ్రెస్కు లిప్స్టిక్ కరెక్ట్ సెట్ అయిందమ్మీ, ఖరాబ్ చేసుకోకు. వాడు మూతికి రుద్దు, మూతికి ముక్కు మీద రుద్దు, ముక్కు మీద రుద్దు, ముక్కు మీద రుద్దు. నా ముక్కుకి ఏమొద్దు, నా ముక్కు రుద్దే నేను మళ్ళీ తీసేసుకుంటా. గాయత్రి ముక్కు రుద్దు. ఏంటి చెప్పులా? జాని చెప్పులే, నీ చెప్పులు నువ్వు వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బలమైన ముచ్చట్లు. అందరూ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు అయితే ట్యూస్డే కదా, మేమైతే బల్కంపేటకి వెళ్తున్నాం. మాంసకాలు అయితే ఆడ బియ్యం పోస్తారంట, అయితే వెళ్దాం అంటే సరే అనేసి మేము అందరం రెడీ అయినాం. ఇప్పుడైతే మేము బల్కంపేటకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా సో మా రెండు ఫ్యామిలీలు మొత్తం దుమ్ము దుమ్ము ఎర్ర మట్టి, ఎంత ఎర్రది ఊరికే నచ్చిన కదా. చూడండి ఎంత మట్టి వచ్చింది చూసినా. ఎగ్గురి ఎగ్గురి. ఓకే రైట్ ఎగ్గురి ఎగ్గురా. హనీ హ్యాపీ బర్త్డే అని అడ్వాన్స్. ఇక మా అన్ని బర్త్డే సెకండ్ ఉంది, ఆగస్ట్ సెకండ్ ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మేము ఒక పార్కింగ్ ప్లేస్ అయితే దొరికింది మాకు. చెప్పు రిపేసిరా. ఏం ఇప్పాలా? బయలుదేరుతున్నాం. గాయత్రి జానం ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకురు. బ్లూ బ్లూ కలర్ బాగుంటాయి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. Thank you.
తీసుకురా నా బియ్యం గొడి బియ్యంకి. టికెట్ ఇటు ఉంటుంది చూడు సైడ్కి, టికెట్ అసలు ఇచ్చేయి నా కవర్ నాకు ఇచ్చేయి. నువ్వు టికెట్ తీసుకొని రాబు, ఇలా లెఫ్ట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మా అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మా పిల్లలందరూ లైన్ ఎక్కువ ఉందని చెప్పేసి కార్ దగ్గర పంపించేసాం. సో నేను మా మాలమ్మని ముగ్గురం దర్శనం చేస్తున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నడురియా, అమ్మవారి దర్శనం అయిపోయిందా? ఏం మొక్కుకున్నాం చెప్పొద్దట్లా, సీరియస్. లాస్ట్ వారం కాబట్టి పబ్లిక్ ఎక్కువ, రాష్ట్రం కాబట్టి పబ్లిక్ ఎక్కువగా. కొన్ని వాటరీ మామే మంచి దర్శనం చేసుకున్నాం, ఎవరు దర్శనం చేసుకోలేదు అమ్మవారికి.